నెలలు అకాల వర్షం వలన నష్టపోయిన ఉద్యాన పంటను రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలోని గ్రామాలలో పర్యటించి నిమ్మ అరటి పంటలు పరిశీలించారు. సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈదురుగాలు అకాల వర్షాలకు నిమ్మ అరటి తోటలకు పూర్తిగా పడిపోయి ఉద్యాన పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల బీమా పథకం వర్తింప చేయాలని, రైతులకు పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులను సమీకరించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు తోట సీతారామయ్య, రామాంజనేయులు, సులోచన తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి, మొన్న రాత్రి వచ్చిన ఈదురుగాలులు అకాల వర్షం వల్ల దెందులూరు మండలం, రామారగూడెం, చల్లచంద్రపూడి, పెరుగుగూడెం ఇట్లాంటి గ్రామాల్లో వాళ్ళ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రధానంగా నిమ్మ పంట చూస్తే ఇవాళ మొత్తం నిమ్మ తోటను పరిశీలిస్తే కనుక 2 ఎకరాల నిమ్మ తోటలో 350 మొక్కలు ఉంటే దాదాపు 300 మొక్కలు ఏళ్ళుతో సహా పెకిలించినట్టు ఇవాళ మొత్తం నిమ్మ తోట అంతా కూడా పడిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే ఒక్క సీజన్కే ఈ 2 ఎకరాలకి 6 లక్షల రూపాయల ఆదాయం వచ్చేది వాళ్ళ రైతు కోల్పోయిన పరిస్థితి ఉన్నది. అలాగే మొక్కజొన్న కండ్లు అయితే మొత్తం తడిసిపోయి మొక్కలు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. వరి పంట అయితే వరికి ఉన్న కంకులు మొత్తం గింజలన్నీ కూడా రాలిపోయి మొత్తం ఏమీ లేకుండా వరి మొక్కలు మాత్రమే మిగిలిన పరిస్థితి ఉన్నది. అంటే మొత్తం వరి గింజలన్నీ కూడా రాలిపోయిన పరిస్థితి, ధాన్యం అంతా రాలిపోయిన పరిస్థితి ఉన్నది. అలాగే అరటి తోటలు అయితే ఏ ఒక్క అరటి తోటలో ఒక్క మొక్క కూడా నిలబడిన పరిస్థితి లేదు. కాబట్టి మొత్తం అరటి తోటలన్నీ కూడా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి ఉన్నది. అంటే ఎకరాలకు ఎకరాలే మొత్తం పంట అంతా కూడా పెట్టుబడి పూర్తిగా పెట్టిన తర్వాత మొత్తం పంట అంతా నాశనం అయిపోవడంతో నష్టం ఏర్పడంతో రైతులు ఇక్కడ ప్రధానంగా కౌలు రైతులు, పేద రైతులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు. రెండోది ఇక్కడ మొత్తం ఏం చేయాలో కూడా అర్థం కాక అగమ్య గోచరమైన స్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు జరిగిన నష్టాన్ని, ఎందుకంటే ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరిగింది, నిమ్మ కానీ అరటి కానీ ఇట్లాంటి పామాయిల్ కానీ ఇట్లాంటి పంటలకి, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరిగింది. అలాగే వరి పంట మొత్తం తడిసిపోయిన పరిస్థితి ఉన్నది, మొక్కజొన్న అయితే తడిసిపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి జరిగిన నష్టాన్ని అధికారులు వచ్చి వెంటనే నష్టాలను నమోదు చేసి, అంటే ఉద్యాన శాఖ అధికారులు కానీ అట్లాగే వరి మొక్కజొన్న వ్యవసాయ శాఖ అధికారులు కానీ వెంటనే ఈ ప్రాంతాలని పర్యటించి ఈ మొత్తం ఈ పంట నష్టాలని నమోదు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. పంట నష్టాలను నమోదు చేయడమే కాకుండా జరిగిన నష్ట ప్రకారం, అంటే నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి ఎంత మేరకైతే నష్టం జరిగిందో ఆ మేరకు నష్టపరిహారం రైతులకు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని, అధికారులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.